నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ రేబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మరిపాడులోని తన సొంత నివాసంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందన్నారు. తన ఆస్తి తనకు ఇవ్వాలని కోరారు. ఆస్తి మొత్తం తన ఇద్దరు సోదరుల పేరు మీదనే ఉందన్న ఆయన, తన భార్య బిడ్డలకు న్యాయం చేసేందుకే పోరాడుతున్నానని చెప్పారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ రేబల్ ఎమ్మెల్యే మేకపాటి ధ్వజమెత్తారు. ఈ దఫా ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని 5 సార్లు ముఖానే చెప్పడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. వైసీపీ పార్టీ కోసం త్యాగాలు చేసిన తనకు టికెట్ ఇవ్వనని చెప్పడం బాధేసి పార్టీని వీడినట్లు చెప్పారు. కక్ష సాధింపులో భాగంగా జగన్ పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైసీపీకి నూకలు చెల్లాయని, రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఘంటాపథంగా చెప్పారు. నేను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, ప్రజలతో అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తిని, కాబట్టి 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి మంచో చెడ్డో రాజకీయంలో ఉంటూ అటు రాజమోహన్ రెడ్డి గారికి, ఆయనకి బిజినెస్ తరఫున అయితేనేమి రాజకీయం తరఫున అయితేనేమి అండా ఆపుగా ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని చెప్పుడు మాటలు విని, ఆయనతో ఉన్నటువంటి సలహాదారుల మాటలు విని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజమోహన్ రెడ్డి గారు ఆయన డబ్బు తీసుకున్నాడయ్యా, తీసుకునే ఉంటాడయ్యా, తీసుకున్నాడు, చెడిపోయినాడయ్యా ఆయన అని ప్రస్తుతం మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉన్నది. ఆయన డబ్బు తీసుకున్నాడు, తీసుకునే ఉంటాడయ్యా, చెడిపోయినాడయ్యా, ఆమె వల్ల కూడా ఆయన దుష్టశక్తి ఆయనకి వెంబడించి ఆయన చెడిపోయినాడయ్యా అని చెప్పడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఆమె దుష్టశక్తి కాదు, 30 సంవత్సరాల నుంచి నాతో ఉంటూ నన్ను పెళ్లి చేసుకొని అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి శాంతమ్మ గారు. నాకు కరోనా వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, ఆమె, నా బిడ్డ వాళ్ళు ఇద్దరు నా వెంబడే ఉండి నా ఆరోగ్యం యొక్క మంచి చెడ్డ అన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే మానవతారీత్యా చాలా అసహ్యంగా ఉంటుంది. మేకపాటి వాళ్ళు ఇట్ ఇది పనిచేసినారని చెడ్డ పేరు కూడా వస్తుంది అనేది కూడా నాకు నేను నిర్ణయించుకున్న విషయం. రాజమోహన్ రెడ్డి గారు, ఆయనకున్నటువంటి సలహాదారులు అద్దొత్తల్లూరు ఆయన ఒక ఆయన, అవుదయగిరిలో ఇద్దరు, వాళ్ళ మాట తప్ప ఇంకెవరి మాట కూడా తీసుకోకుండా కుటుంబం యొక్క విలువలే మట్టి కలిపినటువంటి వ్యక్తులు వాళ్ళు, ఆ సలహా ఇచ్చిన వాళ్ళు. ఈయన వాళ్ళ సలహాలు విని నా మర్యాదలు తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను డబ్బు ఏదో తీసుకున్నానని, తీసుకున్నాడయ్యా అని ఆయన ఉచ్చరించటం పెద్ద మనిషిగా ఆయనకి కరెక్ట్ కాదు. మరి ఎందుకు మాట్లాడారో అట, అంటే ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు అంత ఫోర్స్ఫుల్గా నువ్వు ఇట్లే మాట్లాడాలని చెప్పినాడేమో నాకు తెలీదు. అతను మా కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి. మీ అందరికి కూడా నేను మళ్ళా ఉదయగిరి ప్రజలందరూ కూడా చెప్తున్నాను, మా కుటుంబానికి నిప్పి పెట్టింది అట ఆ వ్యక్తి అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. నన్ను అన్ని విధాలా నా ఆరోగ్యరీత్యా నా యొక్క కష్టాలు నాకు లేని నాకు ఉన్నటువంటి మరి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకున్నటువంటి వ్యక్తి శాంతమ్మ. ఆమెకి, నా బిడ్డకి, నా బిడ్డ చాలా మంచి పాప. మరి శాంతమ్మ నేను 30 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళం.
అది ఏదన్నా కానీ 30 సంవత్సరాల నుంచి మా యొక్క ఒకరికొకళ్ళు అన్యోన్యంగా ఉంటూ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ నాకు కరోనా వచ్చినప్పుడు మరి నేను నాకు ఒక మ్యారేజ్ కడప జిల్లాలో చేశారు చేసుకున్నాము ఒక పాప పుట్టింది ఆ పాప కూడా పెళ్లి పేరెంట్ చేసి ఆయన్ని పంపించాం కొంచెం అక్కడ ఆమె అంత యాక్టివ్ కాదు కాదు కాబట్టి నేను శాంతమ్మ చదువుకున్నామని అన్ని విధాలా నాకు మంచిగా అండ ఆపుగా ఉంటుందనే ఉద్దేశం టీవీని 30 సంవత్సరాల కిందటనే మరి చూసుకోవడం జరిగింది ఆమెతో ఉండటం జరిగింది బిడ్డ పుట్టడం కూడా జరిగింది ఆ బిడ్డకి న్యాయం చేయాలని నేను అడిగాను ఇంతవరకు రాజమోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం వీసమంతా కూడా మాకు పంచలేదు మాకు ఇవ్వలేదు ఇప్పటికి కూడా మాకు ఇవ్వనే ఇవ్వలేదు చెప్పిన పద్ధతి ప్రకారం పంచారా నాకు 10 మందిలోకి నేను వస్తాను మీరు రండి మరి ఉదయగిరి తాలూకాలో మీరు మాట్లాడినారు ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు జిల్లాలో మాట్లాడినారు ఆయన ఆస్తిపాస్తులు తీసుకుపోయినారని వీసమంతా కూడా ఇలా నా వీసమంతా కూడా ఇలా చెప్పిన మాట ప్రకారం మాకు పంచల మీరు చేసేటటువంటి నేను నెల్లూరులో ఉన్నటువంటి ఇంట్లో కూడా నన్ను ఉండకుండా బయటికి పంపించినటువంటి పెద్ద మనుషులు మీరు ఎక్కడిచ్చారు మాకు ఏది ఇచ్చారు నాకు అన్ని విధాలా నష్టపోయేటట్టు నా పరుగు పోయేటట్టు నా వాల్యూ పోయేటట్టు చేయాలని మీరు అనుకున్నారు అది నేను వాల్యూ పోగొట్టుకునే మానవత్వం వాడిని కాబట్టి మానవత్వం కలిగినట్టు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయకూడదు ఆ పాపకి ఆమెకి దాంతమ్మకి అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి అండ ఆపుగా ఉంటూ నాకు వాళ్ళు అండ ఆపుగా ఉంటూ మేము భార్యాభర్తలం కలిసిమెలిసి ఉండటం జరిగింది భగవంతుడే ఉన్నాడు మాకు మీరు చెప్పే మాటలు ఒక్కటి కూడా నిజంగా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళం మాకు ఎక్కడ కూడా రాజమోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పడం జరిగింది ఆయనకి ఆస్తిపాస్తులు ఎప్పుడో ఇచ్చానయ్యా ఆయన ఆస్తులు తీసుకొని పోయినాడయ్యా అని అన్నారు నాకుగా ఆయన 3 అన్నదమ్ములు టేబుల్ మీద కూర్చొని పంచుకున్నప్పుడు చెప్పిన మాట వీసమంతా కూడా నాకు ఆ మాట మీద నిలబడలేదు ఆస్తి నాకు ఎక్కడా ఇవ్వలేదు ఉన్నటువంటి రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు ఒక ఎలక్షన్లో 10 లక్షలు ఇవ్వయా నేను గెలుస్తానంటే 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నేను ఓడిపోయే దానికి సహకరించినటువంటి వ్యక్తులు రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పెద్ద మనిషిగా ఆయన చెప్పడం అంటే అది నేను కాబట్టి ఇంకా గమ్ముగా ఉన్నాను నా ఆస్తిపాస్తులు నాకు ఇవ్వండి అని మిగతా వాళ్ళు అయితే లాయర్లు ఉన్నారు కొన్ని ఫోర్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి ఆనందాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు మీరు చంద్రబాబు నాయుడు ఏమి చేసిన తప్పు లేదు వాళ్ళకి వాళ్ళు తీసుకున్నటువంటి సెక్షన్లు కేసులు కాకపోతే కావాలని చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని భగవంతుడు కూడా నచ్చడు మెచ్చడు ఇది మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినారు నాశనం చేసినారు రాష్ట్రాన్ని అనేది పేరు ఉందండి తమరికి మరి తమరు మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా 5 అత్తుళ్ళైనా ఈయన ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలు అనుకున్నారు లీడర్లు కూడా అనుకున్నారు 5 అత్తుళ్ళు ఒక్క తూర్తోనే స్మాష్ అయిపోయింది మీ రాజకీయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన విధానానికి మీ రాజకీయం అంతా తుడుచుకొని పెట్టుకొని పోయింది ప్రపంచమంతా కోడై పోస్తుంది చంద్రబాబు నాయుడు గారు మంచివారు ఆయన్ని జైల్లో పెట్టడం ఇతని యొక్క దుర్మార్గము ఇతని యొక్క నైజము తప్పుడు నైజం అనేది అనుకుంటున్నారు ఇవన్నీ కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన 30 సంవత్సరాలు కష్టపడి ఆయన ముఖ్యమంత్రి అయినాడు నువ్వు ఆయన చనిపోగానే ఆయన పేరుతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అంతేగాని నీ కష్టము నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో శూన్యం చేసి పెట్టావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి మంచి చేశాడు రాష్ట్ర ప్రజలకు మంచి చేసినాడు ఇది విచిత్రమైన మనుషులుగా మీరు తయారైనారు మీ దగ్గర ఉండే సలహాదారులు కూడా విచిత్రమైన మనుషులు ఉన్నారండి ఒక ఎమ్మెల్యేని నాశనం చేయాలంటే మీ దగ్గర ఉండే సలహాదారులు బ్రహ్మాండంగా ఆ ఎమ్మెల్యేకి టోపీ పెట్టి గుండు కొట్టి సున్నం పెట్టించే పద్ధతిలో ఆ సలహాదారులు ఉన్నారు ఇవన్నీ భగవంతుడు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఈరోజు జరిగేటటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా రాజమోహన్ రెడ్డి గారు
ఇది న్యాయంగా ఉండాలి. మాకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇప్పటికైనా అంత ఏంతో ఇచ్చేస్తే ఎంత బుద్ధి పుట్టింది. అంతే ఎవరు ఏ ఎంత కొమ్ములు వచ్చినోడు కూడా ప్రధానమంత్రులు కూడా పోయినారు చాలా చాలా మంది. ఈయన ఈ వెంకటేశ్వర రెడ్డి ఈ నవాబు గారు వీళ్ళందరూ కూడా ఆమెను చెల్లించుకొని ఉండరు. వాళ్ళు అమ్మడు ఎత్తుకుపోరు ఈ ఆస్తిపాస్తులు. నాకు కొంచెం కూడా ఆస్తిపాస్తి ఇవ్వకుండా ఇచ్చినానయ్యా అని చెప్పడం రాజమోహన్ రెడ్డి ఇవ్వలేదండి. దేవుడి దగ్గరకు రమ్మనండి. నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను నారాయణ స్వామి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వినాయక స్వామి సాక్షిగా ఈరోజు వినాయక చవితి కాబట్టి చెప్తున్నాను. నేనుగా ఒక్క రూపాయి తాకలేదండి. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అందరికి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు కూడా నేను తీసుకోలేదని తెలుసు. మిగతా వాళ్ళకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండా ఆపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేని. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారాన్ని కూడా లెక్క చేయకుండా తృణప్రాయంగా వదిలేసి నేను రాజీనామా చేసి అధికారాన్ని వదిలేసి వచ్చి మళ్ళీ పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో నిలబడి మొట్టమొదటి నుంచి కూడా నేను నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని. ఆయన నాకు టికెట్ ఈయనని ఐదారు తూర్లు టికెట్ నా టికెట్ సంగతి అడిగితే నీకుగా ఇవ్వను, నువ్వేమైనా నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని కొత్త మాటలు చెప్తే నేను అది వినలేక ఐదు తూర్లు మొఖాను ఉమ్మేసినట్లు నీకు టికెట్ ఈయను అని అనటం చాలా అన్యాయం అనిపించింది. నేనే ఇంత సాయం చేస్తే ఇంత ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే చేస్తేనే మళ్ళీ మా డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంత త్యాగం చేసిన మనిషికి ఆయన త్యాగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుంటుంది. నా టికెట్ నాకు ఈయన అనే దుర్మార్గం ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెయ్యని తప్పు చేసినారని ఎట్టయినా ఆయన లోపలేయాలనే దురుద్దేశంతో లోపలేసి ఆనందాన్ని ఆనంద పైశాచ్యాన్ని వాళ్ళు ఆనందిస్తూ నవ్వుకుంటూ ఆనందపడుతున్నారు అందరూ. రేపు రాబోయేది మళ్ళా చంద్రబాబే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు పైశాచికంగా అనుకొని నవ్వుకునే విధానం కాదు ఇది. ప్రజలందరూ గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, లాయర్లు నా మీదకి ధ్వజమెత్తినారు. అతను కావాలని నన్ను దూరం చేయాలని రాజమోహన్ రెడ్డికి వాళ్ళిద్దరు ఉదయగిరి నవాబులిద్దరు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు దుర్మార్గులు. దానికి ఒకటే నిదర్శనం, నాకు గుడ్డి జబ్బు వచ్చింది, కరోనా వచ్చింది, స్టంట్లు వేసినారు. వాళ్ళు వేసుకున్న ఐడియా అతనికి గుండె జబ్బు ఉంది, అతనికి టెన్షన్ వచ్చేటట్టు చేస్తే పుట్టికమంటాడు, మనకి రాజమోహన్ రెడ్డి దగ్గర అడ్డం లేకుండా పోద్ది అనే దుర్మార్గపు ఆలోచన చేసినారని వాళ్ళు చేసుకునే ఆలోచనలు విని ఒక అతను నాకు వచ్చి చెప్పినాడా వాళ్ళు ఈ ఉద్దేశంతో ఉన్నారని. సరే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు, ఎవరమానే పోయేది, వాళ్ళు వస్తారు నాతో పాటు, నేను ఈరోజు పోతే రేపు వాళ్ళు కూడా రారా, అందరం వస్తారు, ప్రతి ఒక్కళ్ళు పుట్టినోడు ఇచ్చినానని చెప్పినావు. అది నాకు చిన్న బిడ్డ ఉన్నారు, ఆమె కూడా నేను ఏదో మంచి చెడ్డ సహాయం చేసుకోవాలా, అందుకని శాంతమ్మ కూడా ఆమెను ఎట్టంటే మీరు మాట్లాడటం కూడా మంచిది కాదు, దుష్టశక్తి అని. దుష్టశక్తులు ఎంతమంది లేరు, మన ఇళ్లలోనే ఉండారండి దుష్టశక్తులు. నీ అంబడే ఉండారండి సలహాదారులు దుష్టశక్తులు. నీకు సలహాలు ఇచ్చే దుష్టశక్తుల్ని దూరంగా పెట్టండి, మీరు బాగుపడతారు, మనము కుటుంబాలు బాగుపడతాయి, నాశనం అయిపోయిన పోతుంది ఇది కుటుంబము నువ్వు మీరు వినే సలహాలతో. అందుకని ఈరోజు నేను గణేష్ నిమజ్జనం రోజు నేను ప్రెస్ని అటెండ్ చేసి నా యొక్క కష్టాలు నష్టాలు చెప్పుకోవాలా నలుగురికి. మరి ఆయన నన్ను ఇట్టన్నాడు కాబట్టి ఆస్తి ఇచ్చినాడని నేను నాకు ఈలేదే ఆయన చెప్పుకోకపోతే ప్రజలు ఏమా ఆస్తిపాస్తులు తీసుకున్నాడు అమ్ముకున్నాడు అంటున్నారు. ఎవరు అమ్ముకున్నారు? నేను నాకు నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఒక్కటే అమ్మలా, నువ్వు ఇయ్యలేదు, ఆయన మీ తమ్ముడు కూడా ఇలా ఇప్పుడు ఉదయగిరికి ఇన్ఛార్జ్ అని ఏమో పెట్టినావు, ఆయన నాకు ఇలా ఎవరు ఇయ్యలేదండి. ఆయనేమో మీరు భాగాలు పంచినప్పుడు ఆయనతో పోయినాను, ఆయనతో పోయి ఆయన సంపాదించిందంటే ఆయన కొడుకులు ఆయన పేరుతో ఆయన పెళ్ళం పేరుతో పెట్టుకున్నాడు. ఈయన అట్నే చేసినాడు, ఈయన ఆస్తులు నా పేరుతో ఒకటి పెట్టుకోవాలి, నేను ఉన్నాయి కూడా వాళ్ళ పేరుతో పెట్టి నేను చెప్పుతో కొట్టుకుని అంత పని చేసుకున్నాను, నాకుగా ఒక రూపాయి ఇయ్యలేదు, అది ప్రజలకు తెలియాలా. అందుకని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి నాకు ఇస్తారు నాకు అంతో ఎంతో మీ బుద్ధి పుట్టినంత నాకేమి, నేనేమి ఒక నాకు భాగం కూడా అడగటం లేదు. నువ్వు ఇదో ఈ భాగం ఇస్తానన్నప్పుడు కూడా నేను మాకు నువ్వు 50% ఇస్తానంటే నాకు 50 ఎత్తులేవయ్యా 10 ఇయ్యాలని అడిగినాడు నేను, ఆ 10 కూడా మీరు ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను.
అంతేగాని మీరు ఇచ్చినానని చెప్పడం భావ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా నువ్వే తీసుకురా మొత్తం నెల్లూరు జిల్లాలో అన్నారు. మీరు నాకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పేరుతో పెట్టినారు కాబట్టి బిగ తీసుకొని పెట్టుకొని ఉన్నారు. మీ అంత ఇంత అన్యాయమైన కథ ఎక్కడా లేదు. ఎవరు 100 ఏళ్ళు బతికేది కూడా లేదు. మనం 100 ఏళ్ళ 200 ఏళ్ళు బతుకుతాం అనుకుంటుండేమో. ఎవరు ఎప్పుడు పోతారో చెప్పకుండా నిద్రలోనే పోతుంటారు జనాలు. దయచేసి నాకు నా బిడ్డకి మా శాంతమ్మకి అన్యాయం చేస్తారా? నా భార్య నా శాంతమ్మకి అన్యాయం జరిగిందా? మీకు కూడా తప్పకుండా శాంతమ్మ మహాభక్తురాలు మహా గొప్ప భక్తున్నటువంటి వ్యక్తి. ఆమెకి అన్యాయం చేస్తే దేవుడు కూడా సహించడు ఒప్పుకోడు. మీకు అన్యాయం జరుగుతుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి